ఈ స్క్రిప్ట్ మేము లాస్ట్ ఇయర్ టీం అంతా రెడీ చేసాము. తర్వాత ఈ స్క్రిప్ట్ మళ్ళీ చేద్దామని గుర్తు చేసుకున్న తర్వాత డైరెక్టర్ భాస్కర్ ఇవ్వడం జరిగింది. ఈ స్క్రిప్ట్ ఎలా ఉంటుంది, వర్కౌట్ అవుతా లేదని భాస్కర్ చదివిన తర్వాత, భాస్కర్ నాకు ఇంతకుముందు ఒక రెండు కథలు చెప్పారు. దాని తర్వాత తనకి కామెడీ మీద, తెలుగు రెగ్యులర్ తెలుగు కామెడీ మీద మంచి పట్టు ఉంది. ఈ సినిమాని మంచిగా హ్యాండిల్ చేస్తారని నమ్మకంతో భాస్కర్ని డైరెక్టర్గా తీసుకొని ఈ సినిమా వర్క్ మొదలుపెట్టాం. లాస్ట్ 4 మంత్స్ నుంచి స్క్రిప్ట్ వర్క్ మళ్ళీ ఫైనల్ వర్షన్ అంతా రెడీ చేస్తున్నాం. హిట్ అయ్యింది, తన ఇమేజ్ ఉంది. ఒకవేళ తనకి నచ్చితే ఈ కథ యూ కెన్ మూవ్ అన్న ఒక దాంతో నేను ఒక ప్రయత్నం చేశాను. హెబాకి చెప్పాను ఒక కథ ఉంది, ఇప్పుడు దీంట్లో పెద్ద హీరోలు ఉండరు, ఎవరు ఉండరు అంటే, సార్ కథ నచ్చితే నేను చేస్తానండి, నా కథ చెప్పండి అన్నది. తను పిలిచిన తర్వాత కథ వినగానే చాలా ఎక్సైట్ అయ్యింది. అంటే ఇలాంటి మంచి కథలు కూడా చేస్తారు, ఈ మధ్య నేను విన్న కథల్లో నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీ అనిపించింది, వెరీ గుడ్ స్టోరీ, నేను తప్పకుండా చేస్తాను సినిమా అన్నది. తను ఓకే అన్న దగ్గర నుంచి దీని వర్క్ చాలా స్పీడ్ అయ్యింది. ఆ తర్వాత మంచి టెక్నీషియన్స్ని పెట్టి సినిమా చేద్దామని తను ఓకే అన్న తర్వాత దీన్ని ఒక రేంజ్కి తీసుకెళ్ళాలి సినిమా అనే ఉద్దేశంతో. చిన్న సినిమాగా చేద్దాం అనుకున్నాను, ఇంకా గ్రాండ్గా చేద్దాం ఈ సినిమాని, డెఫినెట్లీ అందరి ఆడియన్స్కి, ఫ్యామిలీ మొత్తం ఆడియన్స్కి రీచ్ అయ్యే విధంగా సినిమా చేద్దామని జరిగింది. తర్వాత కెమెరామెన్ విశ్వ ఉయ్యాల జంపాల చేశాడు, అలాగే విశ్వని ఎరిగిన తనకు స్టోరీ నచ్చి తను ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఆర్ట్ డైరెక్టర్ రామా గారు కథ విన్న నచ్చితే చేస్తాడు. ఆఫ్టర్ కుమారి 21F దేర్ వాస్ లాట్ ఆఫ్ ప్రెషర్, సో హాడ్ టు రియలీ చూస్ ద రైట్ స్క్రిప్ట్ బికాజ్ అదర్వైజ్ ఇట్ వుడ్ బి లైక్ జస్ట్ వన్ ఫిల్మ్. సో ఐ వాస్ క్వైట్ హ్యాపీ వెన్ గోపి సార్ నరేటెడ్ ద స్టోరీ టు మీ బికాజ్ ఇట్ గేవ్ సో మచ్ స్కోప్ ఫర్ మీ టు మేక్ అ వేరియేషన్ ఫ్రమ్ కుమారి అట్ ద సేమ్ టైమ్. అండ్ లైక్ కుమారి, షీ ఈజ్ ఆల్సో వెరీ రిలేటబుల్. ద బెస్ట్ థింగ్ అబౌట్ వాట్ అట్రాక్టెడ్ మీ టు దిస్ ఫిల్మ్ వాస్ ద స్టోరీ. ద స్టోరీ ఈజ్ రియలీ ఎంగేజింగ్. I think I spent 2 hours listening to the story and I really enjoyed it, and at that moment only I decided I want to do the film, and I'm very thankful to all of them for thinking that I'm able enough to pull this off. Cinema Lucky Media banner lo, so mem ice vacham cinema chupistama ma tarvata hoping for a hat trick andi, so mem andaram hat trick kosam kashtapadutna. And అదే స్టోరీ చెప్పిన తర్వాత నిజంగా ఎగ్జైట్ అయ్యాము, బికాస్ ఇట్స్ ఆల్సో యూత్ఫుల్ థింగ్ అండ్ మ్యూజిక్ సాంగ్స్కి చాలా స్కోప్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ అంటే ఇంటరాక్షన్ విత్ ద డైరెక్టర్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ నైస్, మళ్ళీ నైస్ టీమ్తో చేస్తామని వెరీ హ్యాపీ. అండ్ ఐ ఫీల్ హోమ్ ప్రొడక్షన్ లాంటిది గోపి గారిది అంటే, సో ఇట్స్ రియలీ నైస్ టు వర్క్. థ్యాంక్ యూ. ఉయ్యాల జంపాల తర్వాత ది సేమ్ బ్యానర్తో, సేమ్ ప్రొడక్షన్తో పిట్టగోడ అనే మూవీ చేస్తున్నాను. సో ఆ మూవీలో బిజీగా ఉండగా గోపి సార్ కాల్ చేశారు. కాల్ చేసి ఐ హ్యావ్ అ బ్యూటిఫుల్ స్టోరీ వింటావా అని అడిగారు. సో విన్నాను. విన్న తర్వాత కూర్చొని అండ్ అసలు నవ్వుతానే ఉన్నాను. అండ్ మై క్యారెక్టర్, ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ మై క్యారెక్టర్. సో చాలా థ్యాంక్స్ గోపి గారికి నన్ను పిలిచి ఓపికతో కూర్చోబెట్టి స్టోరీ అంతా మళ్ళీ మళ్ళీ చెప్పి, అండ్ చాలా ఎక్సైటింగ్గా ఉంది క్యారెక్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోపి సార్కి ఫస్ట్ టైం నేను వర్క్ చేయడం చాలా విన్నాను. రాజ్ తరుణ్ చెప్తూ ఉండేవాడు సినిమా చూపిస్తామమ్మ షూటింగ్ గురించి. సో కుమారి తర్వాత, కుమారిలో టోటల్ నెగిటివ్ క్యారెక్టర్, సో ఇందులో టోటల్ చేంజ్ ఓవర్ అనమాట. గోపి సార్ నాకు కాల్ చేసి స్క్రిప్ట్ చెప్పినప్పుడు నాకు పర్సనలీ నచ్చింది, బికాజ్ అంత నెగిటివ్ క్యారెక్టర్ చేసిన తర్వాత ఐ వాంటెడ్ కొంచెం వేరియేషన్. సో ఈ సినిమాలో ఆ వేరియేషన్ ఉంది అండ్ ఐఎమ్ సో హ్యాపీ. నాకు జెన్యున్లీ స్క్రిప్ట్ నచ్చి చేస్తున్నాను ఈ సినిమా. అండ్ హెబ్బాతో వర్క్ చేయడం, పునర్నవి అండ్ మై ఫ్రెండ్ పార్వతీశం అండ్ విశ్వభయ్య అయితే కొంచెం కంఫర్టబుల్గా ఉందన్నమాట. అందరూ కొంచెం యంగ్ అండ్ యూత్ఫుల్ టీమ్ అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ భాస్కర్ గారితో కూడా వర్క్ చేయడం. సో అగైన్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి. పేరు చోటక ప్రసాద్, ఈ సినిమాకి ఎడిటర్ నేను. నాకు భాస్కర్ లాస్ట్ 30 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ఫ్రెండ్ కమ్ బ్రదర్ లాగా, వివినయ్ గారి దగ్గర తను చేస్తున్నప్పటి నుంచి నేను తను ఒకేసారి తన దగ్గర జాయిన్ అయ్యామన్నమాట. వినయ్ గారితో ట్రావెల్ స్టార్ట్ అయింది మాది. ఎప్పుడవుతాడో తెలీదు, డెఫినెట్గా మంచి డైరెక్టర్ అవుతాడని మాత్రం నాకు తెలుసు. ఆ టైం ఇవాళ వచ్చింది, పైగా ఉగాది రోజు వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. పైగా మాకు బెక్క వేణుగోపాల్ గారితో నా ట్రావెలింగ్ 1.5 ఇయర్ నుంచి ట్రావెలింగ్ ఉందండి. చాలా ప్యాషనేటెడ్ ప్రొడ్యూసర్ ఆయన. ఆయన చేతులారా మా భాస్కర్ డైరెక్టర్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ టెక్నికల్ టీం కూడా చాలా మంచి టీం సెట్ అయింది. శేఖర్ చంద్ర గారు కానీ, మా విశ్వ గారు కానీ కెమెరామెన్, చాలా హ్యాపీగా ఉంది. చాలా పెద్ద సక్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి.
థ్యాంక్ యూ వెరీ మచ్ నేను నా బాయ్ ఫ్రెండ్స్ మా గోపి గారు నాకు ఫస్ట్ సినిమాకి ఛాన్స్ ఇచ్చిన సినిమా చూపిస్తాం మాకు ఛాన్స్ ఇచ్చిన గోపి గారు సో ఈ సినిమా అందరికి సక్సెస్ తీసుకురావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే సినిమా చూపిస్తాం లాంటి హిట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సినిమా ఏం చేయాలని కసితో అయినా కుమారి 21F లాంటి సినిమా వచ్చిన తర్వాత అదే రేంజ్ సినిమా ఇంకోటి ఇవ్వాలని కసితో హెబ్బా అదే కసితో నోయల్ కేరింత సినిమా తర్వాత మళ్ళీ బ్రేక్ కోసం పార్వతీశం అండ్ శేఖర్ చంద్రది గారిది అండ్ గోపి గారిది ఇది హ్యాట్రిక్ సినిమా అండి రెండు హిట్ సినిమాల తర్వాత మూడో సినిమా చేస్తున్నారు సో యాక్చువల్గా వీళ్ళందరూ కొంచెం కసి ఎక్కువై కంగారు పడుతున్నారు మాట్లాడడానికి తప్ప వేరే ఏం లేదు సో కుమారి నేను నా బాయ్ ఫ్రెండ్స్ అనేది ఇవాళ ఈరోజు ఒక అమీర్పేట హాస్టల్లో అమ్మాయి మైండ్ సెట్ ఎలా ఉంది వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం మాడుతున్నారు ఎలా ఉంటుంది అన్న రెగ్యులర్గా మన లైఫ్లో మనం చూస్తున్న అమ్మాయిలు ఈరోజు హైదరాబాద్ సిటీలో మనం చూస్తున్న అమ్మాయిల లైఫ్లో నుంచి మనందరికీ తెలిసిన బాయ్ నెక్స్ట్ డోర్ గర్ల్ నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ సినిమా ఇది అందరికి కనెక్ట్ అయ్యి ఈ సినిమా చాలా పెద్ద సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను Thank you.